పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేయాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ఆసుపత్రిలో వసతులను మంత్రి పరిశీలించారు. అక్కడి రోగులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఈరోజు అనుకోకుండా మనం కలిసి వెళ్ళి విజిట్ చేద్దామండి, ఏ నీడ్స్ ఉంటే అవి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చాలా పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఇంద్రకుమార్ గారిని అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అంటే అన్నీ ఉన్నా కూడా ముందుకు రావడానికి వెనకంజ వేస్తుంటారు. కానీ ఈ రోజున మన మున్సిపాలిటీలో కానివ్వండి, మన నియోజకవర్గంలో కానివ్వండి, ఎక్కడ ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది అవసరమైనా అన్నిటిలో కూడా నేనున్నాను అంటూ తన వంతు పాత్రని నిర్వహించడానికి ముందుకు వస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే మన పసివేదల గ్రామంలో కూడా ఒక డిజిటల్ క్లాస్ రూమ్కి కూడా మరి ఇంద్రకుమార్ గారు సహకారం అందించడం జరిగింది. అంతకుముందు మీకు తెలుసు, ఇక్కడ మన మున్సిపాలిటీలో ఎంతోమంది క్రీడాకారులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహకారం అందించిన సంగతి మన పుర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున అంటే కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది, దానికి అన్ని విధాలుగా మనం సంసిద్ధంగా ఉండాలి. మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ మనము అరేంజ్ చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ రోజున ఇక్కడ విజిట్ చేయడం జరిగిందండి. తప్పకుండా మన సిహెచ్సిలో త్వరలోనే మంచి మార్పులు చూస్తాము. ఖచ్చితంగా అందరికీ అన్నీ అందించే విధంగా అంటే మంచి వైద్యం అందించే విధంగా వాళ్ళందరూ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.